అనంతపురం జిల్లా రాయలప్పదొడ్డి గ్రామ శివారులో ఉన్న అటవీ ప్రాంత సమీపంలో చిరుతపులి సంచరించడంతో అక్కడ గ్రామ స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటన గ్రామ శివారుల్లో చిరుత సంచరిస్తుండటంతో పొలాల్లోకి రైతులు వ్యవసాయ పనులు చేసుకోవడానికి భయభ్రాంతులకు గురవుతున్నారు. గ్రామాల్లోని గొర్రెల కాపరులు గొర్రెల మేత కోసం అటవీ ప్రాంతాల్లోకి వెళ్లాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుంది. ఎక్కడ చిరుతపులి తమపై దాడి చేస్తుందోనని కాపరులు ఎప్పుడెప్పుడు ఇంటికి చేరుకుంటామా అని బిక్కుబిక్కుమంటూ భయపడుతున్నారు. అయితే వేసవి కాలంలో ఎండలు పెరిగిపోవడం వలన కళ్యాణదుర్గం అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యంతో త్రాగునీటి వసతి కల్పించకపోవడం వల్లనే చిరుతలు ఎలుగుబంట్లు తరచుగా వ్యవసాయ పొలాల్లోకి గ్రామాల్లోకి జనసంచారంలోకి త్రాగునీటి కోసం వన్యమృగాలు వస్తున్నాయని అటవీ అధికారులు అంటున్నారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున రాయలపొద్దటి గ్రామ పొలాల్లో చిరుత బ్లాక్ బక్ అంటే కృష్ణ జింకని ఏటాడి చంపడం జరిగింది. తర్వాత మేము ఈ అటవీ జంతువుల కోసము దాదాపు 62 నీటి తొట్టిలో ఈ కళ్యాణదుర్గ రేంజ్లోని ఏర్పాటు చేయడం జరిగింది. వాటిల్లో నెలకు 4 తూలు నీళ్లు పోవడం జరుగుతున్నది. అవి జంతువుల కోసమే నీళ్లు పోవడం.